children, welcome back to Telugu class. Okay, manam em chestunnapudu prasanthu aadukuntu TV chustu enjoy chestunnam kada. TV chustu manam inko prapanchalo kelipothunnam kada, inka vere emi pattichukotlem avuna. Alage mari manam ikkada unnamu, bhoomi paina unnam kada. Mari manaki rakarakala kotta kotta e kanipinchi ankonde vaati meeda manaki interest perugutu untundi. Alage manamu ఇక్కడ కాకుండా ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళాం అనుకోండి, అసలు ఏమి తెలియని ప్లేస్ కి వెళ్ళాం అనుకోండి, అది చూడగానే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. అలాగే మనకు ఒక లెసన్ ఇవ్వడం జరిగింది. ఏంటిది? వింత లోకం. ఓకే, అందులో అన్ని వింతలు ఉంటాయంట. మరి ఆ వింత లోకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి ఒక పిక్చర్ ఇచ్చాడు కదా, అందులో ఏమంటున్నారా, ఎవరో ఇద్దరు వెళ్తూ ఉన్నారు, అది ఆకాశం కదా, అబ్జర్వ్ చేశారా, దాన్ని చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఓకే, మరి అందులో మనల్ని ఏమని అడిగాడు, చిత్రంలో ఎవరెవరు ఉన్నారు. మరి చిత్రంలో ఇక్కడ ఒక అతను కళ్ళ గంతులు కట్టుకుని ఒక వెనక బ్యాగ్ మూటేసుకుని ఒక రాకెట్ మీద వెళ్ళిపోతున్నారు కదా, వెనకేమో లాఠీ పట్టుకుని ఒక పోలీస్ వెళ్ళిపోతున్నారు కదా. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? ఒక దొంగ, ఒక పోలీస్. ఓకే, వేటి పైన వెళ్తున్నారు? ఇవేంటినా రాకెట్, చెరు ఒక రాకెట్ పైన వెళ్తూ ఉన్నారు. ఒక దొంగ, పోలీసు వేటి పైన వెళ్తున్నారు, రాకెట్ పైన వెళ్తున్నారు. దొంగ ఎందుకు పారిపోతున్నాడు? దొంగ ఎందుకు పారిపోతున్నాడు పోలీసుని చూసి? దొంగతనం చేస్తే పారిపోతాడు. ఆయన అన్ని డబ్బులు ముడగట్టుకుని ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతున్నాడు కదా. దొంగను ఆకాశంలోనే పోలీసులు పట్టుకుంటే ఏమవుతుంది? దొంగలను ఆకాశంలోనే పట్టుకుంటే ఏమవుతుంది? మరి ఒకవేళ ఈ పోలీసు దొంగను పట్టుకుంటే ఏమైతుందన్న, ఇద్దరు ధామ్మని కింద పడిపోతారు కదా. మరి పట్టుకుని లాగాడనుకోండి, తనతో పాటు తన వ్యక్తి ఇద్దరు కలిసి కింద పడిపోతారు కదా. నెక్స్ట్, మరి ఇప్పుడు మనం ఒక వింత లోకం గురించి చెప్పుకుందాం. మనం కూడా వింత లోకానికి వెళ్ళిపోతాం. ఓకే, అనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక కాపలాదారు ఉంచాడు, ఒక పెద్ద తోట ఉంది, ఆ తోటకి ఒక కాపలాదారు ఉంచాడు. ఆయన పేరు రామయ్య, అతనికి ఒక భార్య, ఆమె పేరు కాంతమ్మ. ఓకే, కాపలాదారు రామయ్య వాళ్ళ భార్య కాంతమ్మ ఉండేవారు. అయితే వాళ్ళు ఆ తోటలోనే కాపురం ఉండేవారు. అక్కడ రాజుగారు ఒక చిన్న ఇల్లు లాగిస్తే అక్కడే ఉండి ఆ తోటనంతా చూసుకుంటూ ఉండేవారు. అయితే ఆ తోటలో అనుకోకుండా ఆ తోట రోజు చూస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటే అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు చూసేసరికి అక్కడ తోటలో అంతా కొమ్మలు విరిగిపోయి ఒక సైడు అలా ఉందన్నట్టు తోట మధ్య చూసుకుంటూ వస్తుంటే, అప్పుడు ఈ రామయ్యకి భయమైంది. అమ్మో, ఇది రాజుగారికి తెలిస్తే నన్ను శిక్షించి చంపేస్తారు అన్న భయంతో ఆయన ఇంకా ఆ రోజు రాత్రి నుంచి ఏం చేస్తున్నాడు, ఆ తోటలోకి ఎవరు వస్తున్నారు, అసలు ఏమీ అవ్వదు, కలిసంతా బాగానే ఉంటుంది, అసలు ఇందులోకి జంతువు ఎలా వచ్చింది, జంతువులు వచ్చి అసలు ఎలా తిన్నాయి, కంచె వేసినంత చుట్టూ సరిగ్గానే ఉంది కానీ జంతువు ఎలా వచ్చిందో అర్థం కాలేదు అని ఇంకా ఆ రోజు రాత్రి నుంచి పడుకోకుండా తను ఆ రోజు రాత్రి నుంచి మెలకుగా ఉండి ఆ తోటలోకి ఏవే వస్తున్నాయి ఏంటి అని చూస్తూ ఉన్నాడు ప్రతిరోజు రాత్రి. అలా చూస్తూ ఉండగా ఒకరోజు రాత్రి రామయ్య పున్నమి రోజు, ఆ పున్నమి రోజు రామయ్య చూస్తూ ఉంటే రాత్రి పూట ఆ తోటలోకి ఒక పెద్ద వెలుగు వచ్చేసింది. ఓకేనా, ఆ వెలుగు రాగానే ఆ రామయ్య చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ కాంతితో ఎవరు దిగారా అని చూడగానే ఒక రెక్కల ఏనుగు దిగింది. ఆ రెక్కల ఏనుగును చూడగానే రామయ్యకి బాగా సంతోషమైంది. అయితే ఆ రెక్కల ఏనుగు ఏం చేసింది, తనకు నచ్చినటువంటివన్నీ ఏం చేసింది, కొమ్మలు నచ్చినటువంటి వాటిని విరిపేసి దానికి ఉన్నటువంటి ఆకులన్నింటినీ తినేసింది. తినేసి తెల్లారి కాబోతుంది. అది ఎలా వచ్చింది, మళ్ళీ మెల్లమెల్లమెల్లమె మెరుస్తూ చక్కగా ఆకాశంలో నుంచి ఆ తోటలోకి దిగింది. అప్పుడు ఆ రామయ్య
దాన్ని గమనిస్తూ ఉన్నాడు. అది ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏమేం చేస్తుంది అనేటువంటిది గమనించాడు. తనకు నచ్చినటువంటి కొమ్మల్ని ఇరిపేసి వాటికి ఉన్నటువంటి ఆకుల్ని ఈ ఏనుగు తింటూ ఆ తోటలోకి మేసేస్తూ ఉంది. అప్పుడు ఈ రాత్రి అయిపోయింది, ఇంకా తెల్లారి కాబోతుండగానే వెంటనే ఆ ఏనుగు ఒక గీకరించింది. గీకరించింది అంటే ఒక అరుపు అరిచేసింది. అరవగానే అప్పుడు రామయ్య దాన్ని తోక పట్టుకుని వెంటనే ఒక్కసారి గీకరించి అది ఎగరబోతుండగానే వెంటనే రామయ్య దాన్ని గబుక్కున దాన్ని తోకను పట్టుకుని దాంతోపాటు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఒక వింత లోకానికి వెళ్ళిపోయాడు. ఆ వింత లోకంలో తను అవన్నీ చూస్తూ ఉంటే తనకు అంతా కొత్తగా ఉంది. ఇంకా అది వింత లోకం కదా, అన్ని వింత వింతగానే కనబడుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ బంగారుమయం, ఎటు చూసినా రత్నరాశులే. మనమైతే పట్టుకొచ్చుకుంటాం కదా, అలాగే మరి ఈ రత్నరాశులు ఇవన్నీ బంగారుమయంతో అంతా కనిపించేసరికి ఆయన అవన్నీ చూస్తూ చూస్తూ ఉంటే అక్కడ మళ్ళీ వింత వింతలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి, ఆ వింత లోకంలో జంతువులేమో ఎగురుతున్నాయంట. మన భూలోకంలో ఏమైంది, జంతువులు నడుస్తూ ఉంటాయి, కానీ ఆకాశంలో జంతువులు ఎగురుతున్నాయంట. ఏంటంటే జంతువులు ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి, పక్షులేమో మాట్లాడుతున్నాయి. మళ్ళా మరి ఇక్కడ మాట్లాడతాయా, మాట్లాడు, కానీ ఆ వింత లోకంలో పక్షులు అవి మాట్లాడుతూ మాట్లాడుకోవడం ఈయన విన్నాడన్నట్టు. అలాగే పాములు తమ తోక పైన లేచి పడగ విప్పి నాట్యం చేస్తున్నాయంట. పడగ విప్పి తోక పైన లేచి నాట్యము చేస్తూ ఉన్నాయి. అలాగే చెట్లు ఏం చేస్తున్నాయి, మనకి ఇక్కడ చెట్లు ఎట్లా ఉంటాయి, ఎక్కడ పెట్టిన చెట్టు అక్కడే ఉంటుంది, కానీ ఆ వింత లోకంలో చెట్లు నడుస్తున్నాయంట. చెట్లు నడుస్తున్నాయి. అలాగే మరి గుట్టలు కొండలు ఉన్నాయి కదా, అవేమో ఆకాశంలో గాలికి తేలుతూ ఉన్నాయంట. చూసారా ఎన్ని వింతలో, జంతువులేమో ఎగురుతున్నాయి, పక్షులేమో మాట్లాడుతున్నాయి, పాములేమో తోకపైన లేచి నాట్యం చేస్తున్నాయి, ఇలా పడగ విప్పి మరి నాట్యం చేస్తున్నాయి. అలాగే చెట్లేమో నడుస్తున్నాయంట. చెట్లు ఏం చేస్తున్నాయి, నడుస్తూ ఉన్నాయి. గుట్టలలో కొండలేమో ఇవి గాలిలో తేలుతూ ఉన్నాయి. ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి వింతలు జరుగుతూ ఉన్నాయి. రామయ్య వింతలు అతనికి అవన్నీ చూసేసరికి వింతలు ఆకలి అయిందిరా. ఆకలి అవగానే అతను గారెలు బూరెలు ఓకే పరవాన్నం అతనికి ఇష్టమైన అన్ని చెప్పేశాడు ఐటమ్స్. అనుకోగానే ఇట్లా మనసులో అనుకున్నాడో లేదో అవన్నీ ఎదురుగా వచ్చేసాయి. రాగానే ఆ రామయ్య వాటిని చక్కగా కట్టుకుని తిన్నాడు. అతనికి మళ్ళీ మనసులో ఒక ఆలోచన అని నేను అడగంగానే వచ్చేసాయి కదా అని మళ్ళీ తను నాకు బంగారం కావాలి అని అనుకున్నాడు. ఆయన అనుకున్న గడివే అనుకున్నాడో లేదో బంగారం ఎదురుగా వచ్చేసింది. బంగారం వచ్చిందని మళ్ళీ ఇంకా ఆయనకి ఇంకా రత్నరాశులు కావాలనిపించింది. నాకు రత్నరాశులు కావాలి అని మనసులో అనిపించగానే వెంటనే రత్నరాశులు వచ్చాయి. వీటన్నిటిని రామయ్య ఈ బంగారాన్ని అక్కడ ఉన్నటువంటి వింత వింత వస్తువుల్ని ఓకే రత్నరాశుల్ని ఒక మూట కట్టేసుకున్నాడు. మూట కట్టేసుకుని అరే మళ్ళీ ఎప్పుడు వెళ్తుంది ఏమో, మరి పున్నమి రోజు మాత్రమే వెళ్తుంది. ఆ పున్నమి రోజు వరకు అతను ఆగి ఆ వింత లోకంలోనే గడిపించాడు. గడిపిన తర్వాత అతను ఆ పున్నమి రోజు రాగానే మళ్ళీ ఏను కిందికి వస్తున్న టైంలో దాన్ని తోకను పట్టుకుని మళ్ళీ తిరిగి ఆ తోటలోకి వచ్చేసింది. ఆ తోటలో దిగాడు. దిగిన తర్వాత ఆ తోటలో ఉన్నటువంటి దిగిన తర్వాత అతను వింత వస్తువులన్నీ చూసుకుని చాలా సరదాగా మనం ఏం చేస్తాము, ఏదైనా మనం కొత్త విషయం తెలియగానే అందరికీ చెప్పేస్తాం కదా. తను కూడా రామయ్య అతను తీసుకొచ్చినటువంటి వెళ్ళినటువంటి వింత లోకం గురించి మొత్తం చెప్పేశారు అక్కడ ఉన్న జనానికి. తను తెచ్చినటువంటి వస్తువులు బంగారము రత్నరాహులు వింత వస్తువులన్నింటినీ వాళ్ళందరికీ చూపించాడు. చూపించిన వెంటనే వీళ్ళందరూ మనందరికీ ఏమనిపిస్తుంది, అబ్బా మనం కూడా వెళ్తే బాగుండు అని అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళంతా మరి మమ్మల్ని మేము మాకు చూడాలనుంది, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావు అని రామయ్య అనగానే, రామయ్య నేను మిమ్మల్ని అందరినీ పున్నమి రోజు రెడీగా ఉండండి, రాత్రిపూట ఓకే తెల్లారే ముందు మిమ్మల్ని అందరినీ నేను తీసుకుని వెళ్తాను అని రామయ్య వాళ్ళకి చెప్తాడు. రామయ్య చెప్పిన వెంటనే మీరు ఆ పున్నమి రోజు రామయ్య వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ విలమిలా మెరుస్తూ ఒక అందమైన రెక్కల ఏనుగు ఆ తోటలోకి వచ్చింది. ఆ తోటలోకి వచ్చిన తర్వాత రామయ్య తెల్లారి కాగానే మళ్ళీ అది గీకరించింది, పెద్ద అరుపు అరిచింది. అరవగానే వెంటనే
ఏనుగు ఎగురుతున్న టైంలోనే రామయ్య దంతోకట్టుకున్నాడు. రామయ్య తర్వాత కాకమ్మ ఇలా ఒకరి 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 కాళ్ళు ఒకరు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని వేలాడుతూ వెళ్తున్నది. చివరికి శాంతమ్మ ఉంది. ఎవరన్నా శాంతమ్మ. ఈ శాంతమ్మ చివరికి వేలాడుతుంది. ఒకరి కాలు ఇంకొకరు పట్టుకున్నారు, ఒకరి కాలు ఇంకొకరు పట్టుకున్నారు. ఇలా ఒకరి కాలు ఇంకొకరు పట్టుకుని వేలాడుతూ ఉంటే చివరికి ఉన్నటువంటి శాంతమ్మకి ఒక అనుమానం వచ్చింది. అరే వింత లోకంలో గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుంది అని అనుమానం వచ్చింది. మరి అనుమానం వచ్చింది అడుగు కాసేపు ఆగుదాం అనుకుంది, కానీ ఉండబట్టలేక ఏం చేసింది అడిగేసింది. ఆనాటం ఆగట్లేదు తనకి, అడిగేసింది ఎవరిని పై ఉన్న వాళ్ళని శాంతమ్మ అడిగింది. ఇక్కడ వింత లోకంలో గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుంది అని అడిగింది. అడగగానే ఈ ప్రశ్నని మళ్ళీ పై వాళ్ళని అడిగింది. ఈ పై వాళ్ళు పై వాళ్ళని అడిగారు, ఈ పై వాళ్ళు పై వాళ్ళని అడిగారు. చివరికి రామయ్య వద్ద వచ్చేసింది. ఎవరున్నారు ఫస్ట్ కాలు పట్టుకుంది ఏనుగాలు, ఏనుగాలు ఏనుగు తోక పట్టుకునేది ఎవరు రామయ్య కదా. ఈ చివరికి శాంతమ్మ అడిగినటువంటి ప్రశ్న వీళ్ళెవ్వరికి చూడలేదు కదా, వీళ్ళెవ్వరికీ తెలియదు. చివరికి ఉన్నటువంటి రామయ్య వచ్చింది. రామయ్య చూశాడు కదా మరి ఆగలుగుతాడా, మరి నన్ను అడిగారు కదా నేను చెప్పాలి కదా అని ఏం చేశాడు, ఆ ఆకాశంలోన గుమ్మడికాయ ఎంత పెద్దగా ఉంటుందని రెండు చేతులు చాచాడు. చాచిన వెంటనే ఏమైతే నన్ను అందరూ ఊహించి చెప్పండి ఒకసారి. మరి అందరూ ఆ తోక ఆధారంగా ఒకరినొకరు పట్టుకుని ఉన్నారు కదా, ఆ తోకనే వదిలేశాడు రామయ్య. మరి అతని కాలు పట్టుకున్న వాళ్ళు కాలు పట్టుకున్న వాళ్ళు అందరూ ఎక్కడ పడ్డారు, ధామున కింద పడ్డారు. ఓకేనా, ఈ విధంగా స్టోరీ ఉంది నాన్న. కాబట్టి వింత లోకం గురించి మీరు ఒకసారి లెసన్ నీట్గా చదివి దాన్ని అర్థం చేసుకోండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ చిల్డ్రన్స్.